పాడేరు గిరిజన ప్రాంతంలో కరోనా కట్టడి నేపథ్యంలో ఐటీడీఏ పీఓ డీకే బాలాజీ ఆదేశాల మేరకు గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో 11 రకాల నిత్యావసర సరుకులను గ్రామ వాలంటీర్ల ద్వారా 250 రూపాయలకే ఇంటి వద్దకే వెళ్లి సరుకులు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పాడేరు జీసీసీ సీనియర్ మేనేజర్ కృపానందం మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో కరోనా కట్టడికి సామాజిక దూరం పాటించాలని, అధికారుల ఆదేశాల మేరకు గిరిజనులు ఆందోళన చెందుతున్నారని, కనీసం నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకునే పరిస్థితి లేదని, గిరిజనులకు డిపోల ద్వారా సేల్స్ మెన్స్ గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రజలకు ఇంటి వద్దకే సరుకులు అందించున్నామని ఆయన తెలిపారు. ఐటీడీఏ పీఓడీకే బాలాజీ ఆదేశాల మేరకు ఒక కిట్టులో 11 రకాల నిత్యావసర సరుకులు చొప్పున సిద్ధం చేశామని ఆయన అన్నారు. నా పేరు కృపానంద్ అండి. నేను జీసీసీ మేనేజర్ పాడేరు. ముఖ్యంగా ఏంటంటే గిరిజన ప్రాంతంలో ఈ కరోనా ఎఫెక్ట్ లేకుండా సామాజిక దూరం మన గిరిజన ప్రాంతంలో పాటించాలని, ఇప్పటికే డిఆర్డిపోల్లో చాలా విపరీతమైన చర్యలు తీసుకున్నాం. మా సేల్స్మెన్ ద్వారా మేనేజర్లు మేమంతా కలిసి అందరికి కూడాను వాళ్ళకి తెలియపరుస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు సామాజిక దూరం కోసం డిఆర్డిపోల్లోనే వచ్చి నిత్యావసర సరుకులు కొనుక్కునే విధానం కొంచెం ఇబ్బందికరంగా ఉందని, ఇప్పుడు గౌరవ మన ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఒక కిట్ని డిఆర్స్ కిట్ని తయారు చేసి దాంట్లో ఒక 11 రకాల వస్తువులు సుమారు 240 రూపాయల ఖరీదు గల కిట్ని తయారు చేసి మా సేల్స్మెన్ వాలంటీర్ల ద్వారా వాళ్ళకి ఇంటి వద్దకి పంపిణీ చేయడానికి అంతా సిద్ధం చేస్తున్నాం. సో తప్పకుండా గిరిజన ప్రాంతంలోని మారుమూల ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని కరోనాకు దూరంగా ఉండడానికి ఇది దోహదపడుతుందని తెలియజేస్తున్నాను.